డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచాన్ని ఊపేసిన ఈ మహమ్మారి వ్యాధి మరియు లాక్డౌన్ వలన విద్యా సంస్థలన్నీ కూడా మూతబడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను ప్రారంభించేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసి విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నవంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పాఠశాలలు ఓపెన్ చేశారు. ఇప్పటికీ స్కూళ్ళు ఓపెన్ చేసి కేవలం 5 రోజులు మాత్రమే అయ్యింది. కానీ అప్పుడే చాలా జిల్లాలలో అటు టీచర్లకు ఇటు విద్యార్థులకు ఈ మహమ్మారి వ్యాధి అంటుకుంది. దాంతో మరోసారి స్కూళ్ళు మూసివేయబడతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి విషయాలను తెలుసుకుపోయే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే ఆయనకు భారీ షాకులు తగులుతున్నాయి. పాఠశాలలో మొదటి రోజు నుంచే ఈ మహమ్మారి వ్యాధి కేసులు వెలుగులోకి రావడం ఆందోళనను కలిగిస్తుంది. ఇప్పటి వరకు 829 టీచర్లు, అలాగే 557 విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక తాజాగా జగన్ సర్కారుకు మరో షాక్ తగిలింది. ఇటీవలే ఈ మహమ్మారి వ్యాధి బారిన పడి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చనిపోవడం జరిగింది. ఇది ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా మారింది. చిత్తూరు జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అతనికి ఈ వ్యాధి సోకి అతను చనిపోవడం జరిగింది. దీంతో పాఠశాలలు ఓపెన్ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి చాలా కంప్లైంట్ వస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు కేవలం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 నెలలు ఆలస్యం చేసి విద్యా సంస్థను ప్రారంభించినా అది సమస్యగా మారింది. ఒక్కసారిగా పెరుగుతున్న ఈ మహమ్మారి ఈ కేసులు అందరినీ భయపడుతున్నాయి. ఏపీలోని చాలా జిల్లాల్లో ఈ మహమ్మారి కేసులు వస్తున్నాయని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో స్కూళ్లు మూసివేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పాఠశాలను కొన్ని రోజులు మూతవేయడమే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకోవైపు చూసుకుంటే డిసెంబర్ నెలలో ఈ వ్యాధి మరోసారి తీవ్రంగా మారనుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మరి అదే గనక జరిగినట్లయితే చిన్నారులు చాలా ప్రమాదంలో పడతారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.